నేత చంద్రబాబు తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ చేస్తున్నారు. కందుకూరు ఘటనపైన సీఎం చేసిన కామెంట్స్ను చంద్రబాబు తిప్పికొట్టారు. ఇరుకు రోడ్లలో డ్రోన్ షాట్స్ కోసం 8 మంది ప్రాణాలు తీశారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనికి చంద్రబాబు స్పందించారు. ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలితే తరిమి కొడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నర్సీపట్నం సభలో చంద్రబాబు వయసును ప్రస్తావించారు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ప్రస్తావించారు. టీడీపీ అన్స్టాపబుల్ అని, రాష్ట్రం కోసం దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అంటూ సభకు హాజరైన వారిని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ పదే పదే తన వయసు గురించి మాట్లాడటం పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. నర్సీపట్నం సభలో 73 ముసలాయన అంటూ చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దేశంలో తన వయసు ఉన్న ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. ప్రధాని మోదీ కూడా తన వయసు వారేనని చెప్పుకొచ్చారు. తమ వలన ప్రజలకు ప్రమాదం లేదని, జగన్ లాంటి వారు ముఖ్యమంత్రులు అయితే ప్రమాదమని వ్యాఖ్యానించారు. 14 ఏళ్ళు ఏపీకి సీఎంగా ఉన్న తాను ఏనాడైనా ప్రజలను ఇబ్బంది పెట్టానా అని ప్రశ్నించారు. ప్రజల రక్షణ కోసం ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ప్రజా హక్కుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేశాయన్నారు. జగన్ డిక్టేటర్ కాదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అందరూ ముఖ్యమంత్రుల ఆస్తి 317 కోట్లైతే జగన్ ఒకరి ఆస్తి 373 కోట్లని చంద్రబాబు వివరించారు. తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్నికల అఫిడవిట్లో లక్షల్లో ఆస్తులు చూపించారని, ఇప్పుడు జగన్కు కోట్లాది రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు. అటు ముఖ్యమంత్రి జగన్ బీసీ గర్జన ద్వారా వచ్చే ఎన్నికలకు బీసీలను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో తన జిల్లాల పర్యటనల్లో చంద్రబాబు బీసీ వర్గాలకు చెందిన నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ వెంట బీసీలు, బీసీల వెంట టీడీపీ ఉంటుందని చెప్పుకొచ్చారు. బీసీల సాధికారతపైనే తొలి సంతకం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీలు జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సభల్లో గతం కంటే భిన్నంగా తన ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూనే సభకు వచ్చిన వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. అందులో భాగంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా అంటూ ప్రశ్నించారు. సమయం లేదు మిత్రమా అంటూ ఉపేక్షిస్తే రాష్ట్రం నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిని అయి ఉంటే 3000 రూపాయల పెన్షన్ ఇచ్చేవాడినని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.